లైఫ్లో నన్ను అర్థం చేసుకునే వాళ్లే లేరు. నా పిచ్చి కానీ ఎవడి స్వార్థం వాడిది. అందరూ వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా ఎవరినో నమ్ముకొని వచ్చేసాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. ఏం జీవితం రా బాబు. ఒకసారి ఇటు తిరుగు, మాట్లాడకు సుబ్బు. అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? నా బర్త్డేకి నేను పొద్దు పొద్దునే లేచి ఇంట్లో పనులన్నీ చూసుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ మా మేనేజర్ గారు చెప్పిన జంక్ వర్క్ అంతా కంప్లీట్ చేసి సాయంత్రం మా ఆఫీస్లో కేక్ కటింగ్ ప్లాన్ చేసిన నువ్వేదో నాకు సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇచ్చేస్తావని క్యాబ్ దొరకకపోయినా షేరింగ్ ప్లేస్ పైన పరిగెత్తుకుంటూ వస్తే ఇక్కడ ఏముంది నా మొహం? అలా కాదు గీత, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఆఫీస్లో ఎప్పుడు ఎవరి బర్త్డే వస్తుందా, ఎవరు ఎలా సెలబ్రేట్ చేస్తారా అని అందరూ వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడు ఎవరెవరు కేక్ కట్ చేస్తారా, వచ్చి మేద్దామా అని ఎదురు చూసే ప్రతిమ ఈరోజు నా బర్త్డే కేక్ కటింగ్ ప్లాన్ చేసింది. కానీ నువ్వేదో చేస్తుంటావని వచ్చేసాను, నా కర్మ. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. నిన్నే ఎందుకు చూడాలి సుబ్బు? అసలు ఎందుకు చూడాలి? అయినా మనం తిరిగే ఫ్రెండ్స్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో డిసైడ్ చేయొచ్చు. నీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు. మొన్నటికి మొన్న ఆ సన్నిగాడు టిండర్లో నాకు లైక్ పెడతాడా? ఎంత ధైర్యం వాడికి! అసలు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవడన్నా అలా చూస్తాడా? హే, అసలు వాడికి టిండర్ అంటేనే ఏంటో తెలీదు, కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఫేస్బుక్ లైక్ లాగా ఫోటో కనపడగానే లైక్ కొట్టాడు, అప్పటికి చెప్పాడు వాడు నాకు. ఇవన్నీ కాదు, ఒకసారి వెనక్కి తిరుగు. నేను తిరిగాను సుబ్బు. మొన్న ఆ బోండంగాడు, బాబీ మీరు చేసే బిర్యానీ భలే ఉంటుంది, ఎవ్రీ వీకెండ్ మీ ఇంట్లోనే అంటాడా? అరే వాడేదో సరదాగా నేను పొగడాలని అన్నాడు. మాట్లాడదు అంటే వాడు అబద్ధం చెప్పాడనేగా? నేను వండిన బిర్యానీ చెత్తగా ఉంటుందనేగా? ఫర్ ద గాడ్స్ సేక్ ప్లీజ్ టర్న్ బ్యాక్. గెట్ లో సుబ్బు, నీ ముఖం చూడమే నాకు ఇష్టం లేదు. నేను చెప్పినట్టు వింటున్నావా నువ్వేమైనా? నువ్వు చెప్పినట్టు నేను నడుచుకోవడానికి? మీ అమ్మ నాన్న చూస్తే చెప్పొచ్చు నువ్వెలాంటోడు. అవును, మీ అమ్మ ఏంటి, మొదటిసారి వచ్చినప్పుడు ఆడపిల్లకి ఏమైనా తీసుకురావాలని జ్ఞానం ఉండదా? ఆవిడకుంటే కదా నీకుండడానికి. పైగా కొడుకింటికి భోజనానికి వచ్చి బంధువుల్లా తినాల్సి వస్తుందని దెప్పుడు ఒకటి. గీత, మా అమ్మనే అనొద్దు, మా నాన్న నీకు ఎంత సపోర్ట్ చేశాడు. ఆ రోజు నువ్వు చేయని వంటని తెలుసుకోవడం నేను పొగిడాడు కదా. అంటే ఆ రోజు మీ వాళ్ళు చేసిందంతా డ్రామానా? అరే మంచి యాక్టర్స్ మీ వాళ్ళంతా, ముఖ్యంగా మీ నాన్న ఎప్పుడు నవ్వానికి. అరే నవ్వడం కూడా తప్పేనా? ఎవరైనా ఏదైనా వెపన్తో చంపుతారు, మీ నాన్న నవ్వుతో చంపేస్తాడు. నువ్వు నన్ను ఇలా చంపుతున్నావు, మీ ఫ్యామిలీ అంత తేడానే. గీత, మా నాన్న నీకు అంత సపోర్ట్ చేస్తే అలా ఎలా మాట్లాడతావు? చేశాడు. ఏం చేశాడు? ఎప్పుడు చూసినా తిండికి ముఖం మార్చిపోయిన వాళ్ళలాగా ఏం తిందాం ఎప్పుడు తిందాం అనుకుంటూ చేసినవి సరిపోక అడిగడిగి మరీ చేయించుకు తిన్నాడు. గీత, విల్ యూ ప్లీజ్ స్టాప్ ది నాన్సెన్స్ అండ్ టర్న్ అరౌండ్. మా వాళ్ళ గురించి అలా ఎలా అంటావు? నేను ఎప్పుడైనా అంకుల్ గురించి ఏమైనా అన్నానా? నాన్సెన్స్, ఇప్పుడు అలాగే అనిపిస్తుందిలే. అయినా మా వాళ్ళు సరిగ్గా ఉంటే మీ వాళ్ళని అనుకోని లాభంలే. మా నాన్న ఎప్పుడు కూతురు అది చేస్తుంది ఇది చేస్తుంది అది తింటుంది ఇది తాగుతుంది అని చెప్పడమే కానీ, అరే ఒకరితో ఉంటుంది వాడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తే కదా. ఎలా ఆలోచిస్తాడు, అసలు బుర్రుంటాయి కదా. ఇనప్ గీత, స్టాప్ ఇట్, ఒకసారి వెనక్కి తిరిగి చూడమన్నానా? చిప్ప, మాట్లాడకు నాతో. అసలు బుద్ధిజ్ఞానం ఉందా నీకు? ఒక పిల్ల మనల్ని నమ్మొచ్చిందే, ఆ పిల్లని కష్టపెట్టకుండా చూసుకుందామని ఇంగిత జ్ఞానం ఉందా? నా రాత అలా ఉంటే ఎవడేం చేస్తాడు. గీత, ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావా? నేను చూడు చూడు చూడు. నువ్వు చూడాలి చూడాలి చూడాలి. ఏంటి అమ్మా, అందరూ రండమ్మా. బుక్ చేసావుగో. హాయ్, ఫోన్ చేసి వెళ్ళే. అంకుల్, దేవుడా నానా మీరు కూడా నీకుందిరే వీడు కూడా నా. హ్యాపీ బర్త్డే.